మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మాపూర్ యూపీఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు సిరిమల్లె మేడం బదిలీపై వేరే గ్రామానికి వెళ్లడం జరిగింది. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు తిమ్మాపూర్ గ్రామ పాఠశాల విద్యార్థులు ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం గ్రామస్తులు పిల్లలు శాలువలతో సన్మానించారు. అనంతరం విద్యార్థులు గ్రామస్తులు మాట్లాడుతూ సుమారు తిమ్మాపురం పాఠశాలకు ఉపాధ్యాయురాలుగా వచ్చి 12 సంవత్సరాలు అవుతుందని, గ్రామంలో ప్రతి ఒక్కరితో కుటుంబ సభ్యురాల్లాగా తోబుట్టుగా ఉండేదని ఎమోషనల్గా ఏడుస్తూ ప్రసంగించారు. అనంతరం ఉపాధ్యాయురాలు సిరిమల్లె మేడం మాట్లాడుతూ, పిల్లలందరూ నా బిడ్డలతో సమానమంటూ భవిష్యత్తులో మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలకు నూతనంగా వచ్చిన హెచ్ఎం అభిలాష్, గీతాంజలి, లావణ్య, ఎం సతీష్, సాయిగౌడ్, వినయ్, తిమ్మాపూర్ గ్రామస్తులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.